మాకు ఇండ్లు కట్టిస్తేనే ఓటేస్తాం మాకు రోడ్లు ఏపిస్తే ఓట్లేస్తాం మా పౌర్లకు జాబులు ఇస్తేనే ఓట్లేస్తాం మా లోన్లు మాఫీ చేస్తేనే ఓట్లేస్తాం మా ఊర్లో బడి కడితేనే ఓట్లేస్తాం మా బజార్లో సీసీ రోడ్లు వేస్తేనే ఓట్లేస్తాం అని ఎన్నడన్నా ఏ ఓటర్లన్నా కండిషన్ మీద ఉన్ననా అంటే ఓ మాట అనొచ్చు ఆడికి మర్చిపోవచ్చురు కానీ బరాబర్ నిలదీసిండ్రు చెప్పింది చేసేదాకా అంటించుకునే ముచ్చటే లేదని మీద ఉన్నారు ఇంతకు మన డిమాండ్ పోలింగ్ కాడ పొద్దుగాల చిత మంది కనపడ్డారు పగటిలయ్యే వరకు పల్సాగా అయ్యనరు పబ్లిక్ బజార్ల పోటీ తిరిగితే ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉన్నారు ఏమైందమ్మా ఓటేరా అని మందలిస్తే ఇంటికి తులం బంగారం అన్నారు తులం బంగారం లేదు ఏది లేదు ఇంటికాని మూడు మూడు వేలే ఇచ్చారు ఓటుకు మరి అవి కూడా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇయలేదు పైసలు ఇస్తేనే మేము కూడా ఓటేస్తాం లేదా అంత దాకా ఇయ్యాం ఓటు కదా అన్నట్టు రాత్రి అంది రోజులు పొద్దుగానే లైన్లు కట్టినట్టున్నారు అందరి రోజు ఆఖరి దాకా ఏకింగ్ చేసినట్టున్నారు తులం బంగారం వస్తడేమో ఇస్తాడేమో అని చూసినాం ఆ తులం బంగారం ఇయ్యపా ఇక చూసి చూసి వచ్చినాం తులం బంగారం అన్నాడు నలభై వేలు రూపాయలు అన్నాడు నలభై వేలే కానీ నాలుగు వందలు ఇయ్యడా ఆయన మనిషికి లక్షలు ఇస్తారు ఆడదానికి ఒక రూపాయలు ఇంట్లో వండి పెడతానికి కానీ నోట్లు తీసుకొని నోట్లు తప్పు కదా అని అడిగితే ఇప్పుడు నీకు జీతం ఆయనకి నీకు ఇయ్యకుంటే నీకు బాధ అనిపించదా మాకు కూడా గతి అనుకో అందరు ఇదే పాపత ఏం కాదు బావుల కాడ పనులు చూసుకొని వచ్చిన వాళ్ళు కొందరు అయితే పట్టణాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొందరు పని పోతాం పని ఒకటి ఇంటి కాడ ఉంటే ఎట్లా వస్తుంది హైదరాబాద్ నుంచి వచ్చినాం మాకు వస్తుంటే కూడా చాలా జాగ్రత్తలు పోలీస్ ఎంక్వైరీ చాలా ఆకృతిగా మంచిగా ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేయాలనిపిస్తుంది కానీ భారీ ఎత్తున ఈ మందిలో నిలబడలేక గంటల కమాన్ లైన్ కట్టలేక కొందరు గిట్లానికి వచ్చారు మన ఇంటి ముందులా ఏవిఎం పెట్టుకొని ఓ పోతే అంటే ఇంటి ముందు వాళ్ళు ఓటేయాలి వేయాలి ఏ దానికి సంబంధం లేదు ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకోవాలి ఆ కల్చర్ ఎప్పుడైతే వస్తుందో గన సెంట్రల్ రికార్డుకి మేము వచ్చాడు కాదు మిషన్లు పట్టుకుని ఆఫీస్ అంటే మా ఇంట్లో ముగ్గుటికి రావాలి అంటున్నాడు కాక ఏమో అనుకున్న మునుగోడు హోటల్ చైతన్యం మామూలుగా లేదు పో